రామకృష్ణ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నూతన సినిమా ఆడిషన్స్ ఈ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతాయి. సినిమా డైరెక్టర్ తిరుపతి కిరణ్, నీరుగట్టు నాగేష్ ఆధ్వర్యంలో పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం. ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించలేని ప్రభుత్వాలు ఎందుకని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్ప ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవా, తిరుమల, రవి, కవిత, శోభా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని, వెనకబడ్డ రాయలసీమకు కుందేలుగా అట్లాంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని. ఈరోజు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఈరోజు ఉద్యోగాలు భర్తీలో కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు లేనటువంటి అయోమయ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో పూర్తిగా ఈ రాష్ట్రానికి మరి తీరని అన్యాయం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాలు కానీ లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్ని రంగాల ప్రజలు, కార్మికులు, కర్షకులు ఆగ్రహంతో అనేక సమస్యలతో పొట్టమేట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువు ధరలు, పెట్రోలు, డీజిలు, అలాగే నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏమీ కొనలేని పరిస్థితి, ఏమీ తినలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే, అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాకు 25 ఎంపీ సీట్లు వస్తాయి, ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారం లేకొచ్చి కనీసం ఈరోజు 25 ఎంపీ సీట్లు ఉన్నా కానీ కనీసం ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పి, ఇట్లా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని అందరినీ కాపాడాలని చెప్పి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో అతి తీవ్రతమైన ఎక్కువ రేట్లు, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ధరలన్నీ విపరీతంగా పెంచుకుంటూ పోతా ఉంటే ఈరోజు ప్రజలంతా చాలా ఇబ్బందికరంగా రోడ్లు పడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చిన ఎందుకో ఇట ఎన్నో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజలను ఎన్నో ఇబ్బందికరంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళను హింసిస్తున్నారు. కార్మికులు కానీ అట్లా ప్రజలను కానీ అందరిని ఆదుకోవాలని చెప్పి, అటు లేని పక్షంలో ఇదే కొనసాగిస్తే కన్నా ఈ నిరసన కార్యక్రమాలన్నీ కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడు నెలల బాలుడిని తండ్రి మునిరాజ నేలకేసి కొట్టడంతో బాలుడు మృతి చెందిన సంఘటన శ్రీకాళహస్తిపట్నంలో చోటు చేసుకుంది. పట్న సీఐ అంజు యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణం వాటర్ హౌస్ కాలనీ నందు నివాసం ఉంటున్న మునిరాజ స్వాతి దంపతులకు 3 నెలల కుమారుడు నిఖిల్ ఉన్నారు. నిఖిల్ అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లలేదన్న కోపంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. క్షణికావేశంలో తండ్రి మునిరాజ బాలు నిందితులు నేలకేసి కొట్టడంతో మృతి చెందాడు. సుఖబ్రహ్మాశ్రమం దగ్గర ఉన్న వాటర్ బాక్స్ కాలనీలో మునిరాజ, వాళ్ళ వైఫ్ స్వాతి, వాళ్ళు ఇక్కడ కాపురం ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళది వేడాం దగ్గర విలేజ్. అబ్బాయి, అమ్మ, నాన్న వేల్దారు పని చేసుకుంటారు.
नाइट आ बिड की मूड ने बाबू बाबू की फीवर वस्तू बैठक भार्य भर्त चग वेको दाने तरह बिड कंटिवू उ रात्रि 11 आ टाइम वरकू सो वालिदर मध्य गड़व तरवा बैठक पवाले आम बंदे भार्य इश्यू वाड़ बिडनी काल पटकोनी गोड़ के तलनी कुटा वाल बाबू की तलो अटे मेत पोस्टमार्टम की पंपा काज आफ डेथ बाबू अच्छे चलो जरिए दीन पैन केस कटी ऐस पर् लीगल प्रोसीजर प्रकार इक डीटेल चूस्ते रामकृष्ण क्रियेशन्स आध्वर्यंलो नूतन सिनेमानु प्रारंभिस्तुन्नामनी सिनेमा डायरेक्टर तिरुपति किरण तेलियजेस्तू शुक्रवारं स्थानिक प्रेस क्लब लो विलेकरुल समावेशं निर्वहिंचारु. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా మొత్తం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుందన్నారు. సినిమా మొత్తం హర్రర్ ఓరియెంటెడ్ సినిమా అని తెలిపారు. ఈ సినిమా సంబంధించి ఆడిషన్స్ ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయన్నారు. నూతన నటీనటులకు అవకాశం ఉందని నటించాలనుకునే నెల్లూరు జిల్లాలోని కేవీఆర్ పెట్రోల్ పంపు సమీపంలో జిల్లా మ్యూజియం దగ్గర ఉన్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఆడిషన్స్ కొరకు ఈ 817985-0182-90323-103-82 నంబర్స్ ను సంప్రదించాలని కోరారు. ఈ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు సినిమా ఆడిషన్స్ జరుగుతాయని సినీ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న నటీనటులు కళాకారులు ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కే అశోక్ కుమార్ నిర్మాత, కేవీఎస్ఎస్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ బ్యానర్ కి అధినేత సర్, మా సినిమా ఉద్దేశం ఏంటంటే నూతన నటీనటులకి అవకాశం ఇస్తున్నాము. అంతేకాకుండా ఇందులో సీనియర్ నటులు సుమన్ గారు, అన్నపూర్ణ గారు, అలాగే మన జీవా గారు, అలాగే జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఈ సినిమా మెయిన్ ఉద్దేశపూర్వం ఏంటంటే ఆడవాళ్ళు ఈ తరంలో ఎలా ఉండాలి ఏంటి, హర్రర్ మూవీ, హర్రర్ ప్లస్ ఓరియంటెడ్ మెసేజ్ అన్నమాట. ఆడవాళ్ళు ఎట్లాగా ఏ ఉద్దేశంతో ఉన్నారు, సిటీ లైఫ్లో ఎలా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఉద్దేశించి ఈ మూవీ తీస్తున్నాము. దీంట్లో హర్రర్ అనేది మనం మెయిన్ ఎంటర్టైన్మెంట్గా పెడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నూతన నటీనటులకు అవకాశం ఇవ్వడానికి మా ముఖ్య ఉద్దేశం, హీరో హీరోయిన్ అనేది ఎవరు ఫిక్స్ అవ్వలేదు, టైటిల్ కూడా ఇంకా 100% అయితే ఫిక్స్ అవ్వలేదండి. ఫిక్స్ అవ్వగానే ప్రస్తుతానికి ప్రొడక్షన్ నెంబర్ 1 అనే దాని మీద చేస్తున్నాము. సో ఈ విధంగా మనం ఏంటంటే అనుకున్న టైటిల్ వచ్చి ఉష్ అనుకున్నాము, బట్ ఆల్రెడీ అది ఇంకా ప్రకటనలోకి రాలేదు. అది రాగానే ఖచ్చితంగా ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టానని చెప్తాం. మాకేంటంటే ఆడిషన్స్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ నెల 30 దాకా ఆడిషన్స్ అనేవి ఉన్నాయి. ఆడిషన్స్ అనేది మన మాగుంట్ లేవట్ నెల్లూరు మ్యూజియం ఉంది, అక్కడ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. ఆఫీస్ వచ్చేసి అక్కడే, రామకృష్ణ బ్యానర్ ఆఫీస్ కూడా అక్కడే అనమాట. మన షూటింగ్ కూడా నెల్లూరులోనే 85% జరుగుతుంది టోటల్గా. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం దినోత్సవంను ఘనంగా తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు తిరుపతి తుమ్మలగుంట రోడ్ రామానగర్ కాలనీలో తిరుపతి జిల్లా కార్యాలయంలో ఘనంగా తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ ఆధ్వర్యంలో పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని నవంబర్ 26వ తేదీ 2014వ సంవత్సరంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి నేడు దేశంలో పార్టీని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం పార్టీని విస్తరింపజేస్తున్నారని, అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ బృహత్తర రాజకీయ యజ్ఞంలో ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కోడివాక చందు, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం నందిని, డి జోన్ కోఆర్డినేటర్ డాక్టర్ శంకర్ బాబు, జిల్లా కార్యదర్శి రాజేష్ రాయల్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఈ రోజు నవంబర్ 26వ తేదీ శుభదినమున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రోజు 1950వ సంవత్సరము నవంబర్ 26వ తేదీన మనకి భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆ రోజు నుండి కష్టాలు పడకూడదన్న ఒక సదుద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ పడిన కష్టాలని మన ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ, జనాలంతా కూడా ఎలాంటి కష్టాలు పడకుండా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది
రాజ్యాంగాన్ని 1950 సంవత్సరంలో రచించి దాన్ని భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగ ఆవిష్కరణ జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసి మన భారతదేశంలో 75 సంవత్సరాలుగా పరిపాలించేటువంటి ఈ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా అవినీతి పరులై రాజ్యాన్ని ఏలుతుంటే ఆ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారు 2012 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఈ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం జరిగింది. ఇది 11వ ఆవిర్భావ దినోత్సవం. ఇది ఈ రోజు సందర్భంగా చెప్పడం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దిగ్విజయంగా 2024 ఎలక్షన్స్లో పాల్గొని విజయాన్ని చేకూరి విజయం సాధించి ప్రజలకి సామాన్యమైనటువంటి పరిపాలన సుభిక్షమైన పరిపాలన అందించాలి సద్ద్దేశంతో ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఓవెల్ విద్యాసంస్థలో జరిగిన లైంగిక దాడి మీద జిల్లా కలెక్టర్ స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఓవెల్ విద్యాసంస్థల్లో జరిగిన లైంగిక దాడి మీద జిల్లా కలెక్టర్ స్పందించాలి, సిబిఐ విచారణకు ఆదేశించాలి, అల్లీపురం అక్రమ లేఅవుట్ మీద కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓవెల్ విద్యాసంస్థల్లో దళిత బాలిక మీద లైంగిక దాడి జరిగితే కలెక్టర్ స్పందించకపోవడం సరికాదని తెలిపారు. ఓవెల్ యాజమాన్యం యథేచ్ఛగా అధికారులను కొన్నామంటూ పబ్లిక్ ప్రకటనలు చేస్తూ స్కూల్ నడపడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని అన్నారు. మేనేజ్మెంట్ చెప్తున్న మాటలకు బలం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా అల్లీపురం అక్రమ లేఅవుట్ విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేసినా ఎక్కడా అమలు కాలేదన్నారు. పైగా అక్రమ లేఅవుట్ నందు నిర్మాణాలు యథావిధిగా జరుగుతున్నాయన్నారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని అక్రమ లేఅవుట్లను అరికట్టాలని తెలిపారు. లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని తెలిపారు. పై కార్యక్రమంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండో సబ్జెక్టు అల్లీపురం ల్యాండ్. అల్లీపురం అక్రమం ల్యాండ్ ఏదైతే ఉందో 22/8/2022 రద్దు చేయమని ఇరిగేషన్ వారికి, రెవెన్యూ వారికి, నుడా వారికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే ఒక్కడ కూడా స్పందించడం లేదు. అంటే కలెక్టర్ గారు నిద్రపోతా ఉన్నారు, ఒక్కడ స్పందించిన ఇప్పటిదాకా లేదు. ఎవడు ఆర్ఐ రాలేదు, విఆర్ఓ రాలేదు, పోలీస్ రాలేదు, ఎస్సీ రాలేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడికి రాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీని పట్ల చర్యలు తీసుకోవాలి. ఎంత కబ్జాకు గురైంది, రేపు ఫ్లడ్ వస్తే ఏం పరిస్థితి, పంట కాలవా, బురద కాలవా, మంచినీటి కాలువా పూడ్చివేశారు, ఎంత అక్రమానికి గురైంది అనేది కూడా కలెక్టర్ గారు ఇదిగో చూడండి పట్టికలు చేసి ఇచ్చాడు వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయండి అని. ఒక్కడ కూడా ఎంక్వైరీ చేసిన పాపాను పాల చూడండి ఎంత పాతది, ఎంత ఉండింది, కొంత ఎంత కబ్జా చేశారు, పంట కాలువలు మూసి మరీ లేవట వేసి వాళ్ళు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఆపిమని పనులు ఆపిమని ఆదేశిస్తే వారం లోపల రిజల్ట్ ఇస్తా అన్నారు. వారం లోపల ఈరోజు దాదాపు 3 నెలలు అవుతా ఉంది. 22/8/2022 అంటే ఇది 11వ నెల. 3 నెలలు అంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, కలెక్టర్ గారు దీని గురించి మళ్ళీ ఆలోచన పాపను పాల. ప్రతి ఒక్కరూ జనాలు చూస్తూ ఉన్నారు కలెక్టర్ గారు అవినీతి కలెక్టరా, నీతిగల్ల కలెక్టరా అని జనాలు చూస్తానే ఉన్నారు, అందరూ వాచ్ చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి అక్రమాల్ని ప్రోత్సహించుకుంటా వాళ్ళ మీద సిఐడి విచారణ చేసి ప్రభుత్వ కాలువలను పూడ్చివేతని ఆపించండి. రేపటి రోజు ఏదన్నా వరదలేదన్నా వస్తే ఆ కాలువల మీదే బావాలి. మైపాటి వారి సముద్రాన్ని కలుస్తాయి, అవి పూడ్చేసి లేఅవుట్లు వేసేస్తే ఒక కాలం నుంచి పోతాయా రేపు వరదలు వచ్చినప్పుడు? మీకు తెలుసు మీరందరూ కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారని,
నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట నందుగల కేఎస్సి ప్రభుత్వ కాలేజీ నందు లీగల్ అథారిటీ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లీగల్ అథారిటీ సెల్ సెక్రటరీ న్యాయమూర్తి శ్రీనివాసులు నాయక్ సీనియర్ సివిల్ జడ్జ్ బి లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు రాజ్యాంగం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా రాజ్యాంగంలోని చట్టాలను తెలుసుకునే విధంగా విద్యార్థులకు వారు అవగాహన కలిగించారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గురవయ్య డిఈఓ మాధవ్ ఐసిడిఎస్ అధికారిని సమత అధ్యాపకుడు పులిచెంచయ్య విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। अंत खुश सोशल स्टडीस मैं का 100% अंदर उस्ट्री चलते मन मैं पूर्वी एला बार मन तरह इलाटे नैन कॉलेज मीटिंग जैसे सर अम्मा अगे जरूर अम्मा अबाई अबाई अब कल्याण मंडपी दाली कटे तरह इधर की मूडे कूडे तरह अबाई मुंटाड़ो अम्मा तिगे निजाने चलते कमाई आ रोज आकर्षण कहीं सोशल स्टडी चलना आकर्षण एंटे सोशल टे मन निजें चूँ इन भारतीय संप्रदाय पाश्चात देश फाउतनाई मन इकड़ मेज अवाइडी जीन पैंट वेसी मैं बैपी फारिन जगे मेज आ कलचर ने अडाप्टी फारिनर्स मन कलचर ने अडाप्ट मत शी कंज धोती पैजामा इवन धरी मेज अला अंत कलचर मन अंत मंच कलचर भारतीय संप्रदाय कलचर ने मन वाली पाश्चात्य कलचर ने कावाल इकडी मैं वे अभी सर वे क्रम में पोने डबू संपादी मन इंडिया के मंजुना इंडिया के मैं पेरेंट्स मैं मंजे मा दर वे केस निजी मैं बाग चा फारे हेल्पयार इपड़ अल्पन तरह अच्छे बाग इंक मुझे मैं पट्टी वाल बाधनी एक्सप्रेस तल कहीं फोन डाडी चाहे बिजी अला कहीं तलदे चार बड़ा पंपचन तरह एक्सप्रेस जस्ट डाडी बहुना बहुना तिनावा अभी अभी लेको कहीं मेटीन इवन पाई साफ्टवेर अच्छे नो यूज काबी बदवाली తల్లి ఫస్ట్ మన తల్లి దండ్రులకు మంచి పేరు రావాలి తర్వాత మనం ఊరు తర్వాత దేశం రాష్ట్రంలా చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామే ఒకేసారి కార్యం చేయకుండా మీకు ఎక్కడ మనం ఈ సమాజాన్ని బాగా చేయగలుగుతాం కాబట్టి ఏమంటే మీకందరికీ నేను కోరేదంటే బాగా చదవండి వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి रामकृष्ण क्रियेशन्स आध्वर्यंलो नूतन सिनेमा आडिशन्स ई नेल 25वा तेदी नुंडी 30वा तेदी वरकु जरुगुतायि। सिनेमा डैरेक्टर तिरुपति किरण नीरुगट्टु नागेश आध्वर्यंलो पार्टी 11वा आविर्भाव दिनोत्सवम। ईनाटि वार्ता न्यूस इंतटितो समाप्तं। तिरिगि रेपटि बुलेटिन्लो मल्ली कलुसुकुंदां। अंतवरकु सेलवु नमस्कारं।